మార్కెట్ వైస్ చైర్మన్ ఓబిరెడ్డి చేతుల మీదుగా గ్రామ సచివాలయంలో కొత్త పెన్షన్లు పంపిణీ. అనంతపురం నగరంలోని నవోదయ కాలనీకి సంబంధించిన 40, 41, 43 డివిజన్లలో కొత్త పెన్షన్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ఓబిరెడ్డి, కార్పొరేటర్ సంపంగి రామాంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓబిరెడ్డి మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంక్షేమ పథకాలు ఇంటి వద్దకు వెళ్లి పంపిణీ చేయడం జరుగుతోందని, అందులో భాగంగా ఈ నెల నవోదయ కాలనీ 2 సచివాలయాలకు కొత్త పింఛన్లు 50 దాకా రావడం జరుగుతోందని, మధ్యవర్తిత్వం లేకుండా రాజకీయాలకు సంబంధం లేకుండా వాలంటరీ వ్యవస్థ ద్వారా ఎవరికి అర్హత ఉంటే వారికి పెన్షన్ అందజేయడం జరుగుతోందన్నారు. గత ప్రభుత్వంలో ఏదో ఒక నాయకుడు ఇంటి దగ్గరికి వెళ్ళి వారికి డబ్బులు సమర్థిస్తే తప్ప పెన్షన్లు వచ్చేవి కావని, ఈరోజు మనకు ఇంత మంచి పరిపాలన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియచేయాలని, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి కూడా కృతజ్ఞతలు తెలియచేస్తున్నామని, ఎందుకంటే నిత్యం ప్రజల్లోకి వెళ్ళి వారి సమస్యలు అక్కడికక్కడే పరిష్కరిస్తుందని, ఇలాంటి ఎమ్మెల్యే ఇలాంటి సీఎం గాని రావాలంటే ఎంతో అదృష్టం చేసుకున్నామని, అలాగే నవోదయ కాలనీలో ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి కూడా దాదాపుగా అన్ని కుటుంబాలకు కలిపి 12 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు రావడం జరుగుతుందని, ఈ సంక్షేమ పథకాలు 12 కోట్ల రూపాయలు రావడం స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని, ఇందుకు ప్రత్యేకంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఓబిరెడ్డి మీడియాకు తెలిపారు. కార్యక్రమంలో వెల్ఫేర్ సెక్రటరీలు ఆదినారాయణ, శర్మస్వలి, అడ్మిన్లు లక్ష్మీ, వాణి, సరోజ, సిఓ నారాయణ స్వామి, వాలంటీర్స్, ప్రజలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి సార్ సీఎంఐ నుంచి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అందరికీ కూడా సంక్షేమ పథకాలు అనేటివి ఇంటి వద్దకే చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ నెల కొత్త పెన్షన్లు మన సచివాలయానికి, దాదాపుగా 2 సచివాలయానికి నవోదయ కానీ 2 సచివాలయానికి మొత్తం దాదాపుగా 50 పెన్షన్లు కొత్త పెన్షన్లు రావడం జరిగింది. ఈ పెన్షన్లు రావడానికి కూడా ఎక్కడే కానీ ఒక మధ్యవర్తి మనుషులు కానీ రాజకీయాలు కానీ వచ్చి వాలంటీర్లు మీకు ఏదైతే అర్హత ఉందో వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది. ఇదే పెన్షన్లు గత ప్రభుత్వంలో అయితే ఒక నాయకుని ఇంటి దగ్గరికి పోయి, ఒక లీడర్ ఇంటి దగ్గరికి పోయి వాళ్ళకి ఏదో డబ్బులు సమర్పిస్తే కనుక పెన్షన్ వచ్చే పొలవై కాదు. ఈరోజు ఈ విధంగా మంచి పరిపాలన చేస్తానంటే మనం అందరము కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరము కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఎంతో కృతజ్ఞత తెలియజేసుకోవాలా. అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి అన్నారు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే నిత్యము ప్రజల్లో పోయి ఆయన ప్రజల యొక్క సమస్యలు కనుక్కొని అప్పటికప్పటికి పరిష్కారం చేస్తాడంటే ఇలాంటి ఎమ్మెల్యే కానీ ఇలాంటి సీఎం కానీ రావడం నిజంగా మనం అంతా అదృష్టం చేసుకున్న వాళ్ళమే. ప్రతి ఇంటికి కూడా, ప్రతి కుటుంబానికి కూడా ఇప్పుడు దాదాపుగా నవోదయ కాలనీలో అన్ని కుటుంబాలకి కలిపి 12 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు వచ్చి రావడం జరిగింది. ఈ సంక్షేమ పథకాలు 12 కోట్లు ఈ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా ఈరోజు మన సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. దీనికి ప్రత్యేకంగా మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికిను, మన ఎమ్మెల్యే గారికి కూడా మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలా. ఇక్కడ విచ్చేసినటువంటి మన కార్పొరేటర్ సంపంగి రామాంజనేయులు గారికి, వార్డు అడ్మిన్లకి వాణిమేరం గారికి, లక్ష్మీరామ్ గారికి, ఆదినారాయణకి, శర్మాస్ వాళ్ళకి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీరు అందరికీ కూడా మరొకమారి కృతజ్ఞతలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాను. అదేవిధంగా ఈ సభా వేదికకి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఇక్కడందరూ కూడా కూడాల్సిన అవసరం ఏముంది అంటే, ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మనం జరుపుకోబోతున్నాం. ఏమి అంటే పెన్షన్ అంటే ఎన్నో రకాలుగా మనకు ప్రభుత్వం అనేది, మన ప్రభుత్వం ఈరోజు ఎన్నో సంక్షేమ పథకాలన్నింటినీ ప్రవేశపెట్టింది. ఆ సంక్షేమ పథకాల్లో అగ్రశ్రేణిలో ఉన్నటువంటి పథకం ఏదైనా ఉంది అంటే ఈ పెన్షన్లకు సంబంధించి వైఎస్ఆర్ పెన్షన్ కానుక. ఆ వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఈరోజు ఇంతమందికి మన ప్రభుత్వం ఇవ్వడం అనేటువంటిది మాకు చాలా ఆనందకరంగా ఉంది. మా ద్వారా ఇంతమందికి ఒక మేలు జరుగుతుందనేటువంటి ఒక సంతోషం మాకు, అంటే సచివాలయ సిబ్బందికి చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా దీంట్లో మా ఒక్కరి పాత్రే కాదు, వాలంటీర్లు ఉన్నారు, వాళ్ళని కూడా మేము ఈ సందర్భంగా మేము అభినందిస్తున్నాము.
అదే విధంగా మా సచివాలయ సిబ్బంది కూడా ఈ పెన్షన్స్ రావడానికి ఎంతో సహకారం అందించారు. వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకా రామ్మోహన్ గారి గురించి, ఓబేటన్ గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. నాకన్నా మీకే బాగా తెలుసు వాళ్ళ యొక్క మంచితనం అనేటువంటిది. సో ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఇదొక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి, చాలా రాబోతున్నాయి. అదే మన క్యాలెండర్ అనేటువంటిది ఒకటి రిలీజ్ చేస్తున్నాం ప్రతి సంవత్సరం. ఏ స్కీమ్ ఎప్పుడు వస్తుంది, ఏ నెలలో వస్తుంది, ఎంతమందికి వస్తుంది అనేటువంటి అన్ని విషయాలు కూడా మన ప్రభుత్వం మీ ముందు తెస్తా ఉంది. కాబట్టి ఇటువంటి ప్రభుత్వానికి మనం కృతజ్ఞతగా ఉండాలని తెలియజేస్తూ, మన నవోదయ కాలనీకి సంబంధించి ఇన్ని పెన్షన్లు ఒకేసారి రావడం అనేటువంటిది చాలా గొప్ప విషయంగా మనం భావించాల్సి ఉంటుంది. ఈరోజు అర్హత ఉన్న అవ్వ తాతలకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి, వితంతులకి, ఒంటరి మహిళలకి, వీడోళ్ళకి కూడా మన జగన్మోహన్ రెడ్డి మొత్తం రాష్ట్రం మొత్తంగా 3 లక్షల చిల్లర కొత్త పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఇవే కాకుండా అనేకమైన సంక్షేమ పథకాలు ఈరోజు మన రాష్ట్రంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన జగన్మోహన్ రెడ్డి సీఎం గారు, అదేవిధంగా మన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి అన్నగారు కూడా అనేకమైన సమస్యలు ఒక తెలుసుకొని అప్పటికప్పటికి పరిష్కారం చేసుకుంటూ పరిపాలన కొనసాగుతుంది. అదేవిధంగా ఈరోజు మహాత్మా గాంధీ ఏదైతే కలలు కన్నాడో గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురాలని చెప్పి ఆ కోవాలోనే ఈరోజు 2000 ఇండ్లకి ఒక గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేసి, అదేవిధంగా 50 ఇండ్లకి ఒక వాలంటీర్ని కూడా ఏర్పాటు చేసి ప్రతి కుటుంబాన్ని కూడా హౌస్ మ్యాప్ అనేది చేసుకొని ఆ కుటుంబంలో ఎవరికైతే అమ్మఒడి ఎలిజిబుల్ ఉంటే అమ్మఒడి, చేయూత ఉంటే చేయూతని, ఇంటి పట్టా లేకపోతే ఇంటి పట్టాని అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు అందజేస్తున్నాడంటే ఇటువంటి ముఖ్యమంత్రి ఇంకా ఒక 20 ఏండ్లు 30 ఏండ్లు కొనసాగాలని చెప్పి, అదేవిధంగా ఇటువంటి ముఖ్యమంత్రి రావడం కూడా ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్నటువంటి మంచి ఇది అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా భారతదేశం అంతా కూడా మన జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తుందంటే ఆయన అందించే మంచి సంక్షేమ పథకాలే ఇందుకు నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఇంకా ఎవరైనా కూడా లబ్ధిదారులు కూడా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకైతే ఏవైతే సంక్షేమ పథకాలు రావాలో అవన్నీ కూడా ఖచ్చితంగా అందజేస్తారని చెప్పి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.